أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سورة الفرقان تبارك الذي نزل الفرقان على عبده ليكون للعالمين نذيرا సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా ఈ గీటు రాయిని ఫుర్ఖాన్ను తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన అల్లా ఎంతో శుభదాయకుడు. అల్లజీ లహూ ముల్కు సమావాతి వల్ అర్ది వలం యత్తఖిద్ వలద వలం యకుల్ లహూ షరీకున్ ఫిల్ ముల్కి వఖలఖ కుల్ల షైఇన్ ఫఖద్దరహూ తక్దీరా. భూమి ఆకాశాల విశ్వ సామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వ సామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి దానికి ఒక విధిని నిర్ణయించారు. వత్తఖదు మిందునిహి ఆలిహతల్లా యక్లకూన షైఔ వహుమ్ యక్లకూన వలా యమ్లికూన లియన్ఫుసిహిమ్ దర్రౌ వలా నఫా వలా యమ్లికూన మౌతౌ వలా హయాతౌ వలా నుషూరా. అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. మరి వారు తమకు తాము ఎట్టి నష్టం కానీ లాభం కానీ చేసుకోగలరు? మరి వారికి మరణం మీద కానీ జీవితం మీద కానీ మరియు పునరుత్థాన దినం మీద కానీ ఎలాంటి అధికారం లేదు. ఫఖద్ జాఉ జుల్మౌ వజూరా. మరియు సత్య తిరస్కారులు ఇలా అంటారు, ఈ ఖురాన్ కేవలం ఒక బూటక కల్పన, దీనిని ఇతనే కల్పించాడు మరియు ఇతర జాతి వారు కొందరు ఇతనికి ఈ పనిలో సహాయపడ్డారు. కానీ వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పనుకున్నారు. వఖాలు అసతీరుల్ అవ్వలీన కతబహ ఫహియ తుమ్లా అలైహి బుక్రతౌ వాసీలా. మరియు వారు ఇంకా ఇలా అంటారు, ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను రాసుకున్నాడు, ఇవి ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి రాయించబడుతున్నాయి. హుల్ అంజల హుల్లదీ యలము సర్రా ఫిస్ సమావాతి వల్ ఆర్ద్ ఇన్నహు కాన గఫూరర్ రహీమా. వారితో ఇలాను, ఈ ఖురాన్ను భూమి ఆకాశాల రహస్యాలు తెలిసిన వాడు అవతరింపజేశాడు. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణ ప్రదాత. وقالوا ما لهذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنزل إليه ملك فيكون معه نذيرا. మరి వారిలా అంటారు, ఇతను ఎటువంటి సందేశహారుడు? సాధారణ వ్యక్తి వలె ఇతను అన్నం తింటున్నాడు మరియు వీధులలో తిరుగుతున్నాడు. ఇతను వాస్తవంగానే దైవ ప్రవక్త అయితే ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడిగా ఒక దేవదూత ఎందుకు అవతరింప చేయబడలేదు? أو يلقى إليه كنز أو تكون له جنة يأكل منها وقال الظالمون إن تتبعون إلا رجلا مسحورا. లేద ఇతనికి ఒక నిధి ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికి ఒక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను దాని నుండి తినడానికి. ఆ దుర్మార్గులు ఇంకా ఇలా అంటారు, మీరు కేవలం ఒక మంత్రజాలానికి గురైన మానవుని అనుసరిస్తున్నారు. انظر كيف ضربوا لك الامثال فضلوا فلا يستطيعون سبيلا. او ప్రవక్త చూడు, వారు నిన్ను గురించి ఎటువంటి ఉదాహరణలు ఇస్తున్నారు? వారు మార్గభ్రష్టులైపోయారు, వారు రుజుమార్గం పొందజాలరు. تبارك الذي ان شاء جعل لك خيرا من ذلك جنات تجري من تحتها الانهار ويجعل لك قصورا. ఆ శుభదాయకుడు కోరితే నీకు వాటికంటే ఉత్తమమైన వాటిని ప్రసాదించగలరు. స్వర్గవనాలు, వాటి క్రింద శిలీలు ప్రవహిస్తూ ఉంటాయి మరియు అక్కడ నీ కొరకు పెద్ద పెద్ద కోటలు కూడా ఉంటాయి. బల్ కజ్జబు బిస్సాతి వఆతతన లిమన్ కజ్జబ బిస్సాతి సైరా. వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించే వారి కొరకు మేము జ్వలించే నరకాగ్ని సిద్ధపరిచి ఉంచాము. إذا رأتهم من مكان بعيد سمعوا لها تغيظا وزفيرا. అది దూరం నుండి వారిని చూసినప్పుడు వారు దాని ఆవేశ ధ్వనులను మరియు దాని బుసను వింటారు. వైద ఉల్ఖో మిన్హ మకాన దయ్యక ముకర్రనీన దఅవ్ హునాలిక సుబూరా. మరియు దానిలోని ఒక ఇరుకైన స్థలంలో
వారు బంధింపబడి తోయబడినప్పుడు వారు అక్కడ తమ చావును పిలవడం ప్రారంభిస్తారు. వారితో అనబడుతుంది, ఈరోజు మీరు ఒక్క చావును పిలవకండి, ఎన్నో చావుల కొరకు అరవండి. హుల్ అజాయిక ఖైరున్ అమ్ జన్నతుల్ ఖుల్దిల్లతి వఇదల్ ముత్తఖూన్ కానత్ లహుమ్ జజాఉ వ మసీరా. వారితోను, ఏమి ఇది మంచిదా, లేదా దైవభీతి గల వారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గమా? దైవభీతి గల వారి ప్రతిఫలం మరియు గమ్యస్థానం ఇదే. లహుమ్ ఫీహా మా యషాఉన ఖాలిదీన్ కాన అలా రబ్బిక వఅదం మస్ఊలా. అందులో వారికి వారు కోరింది లభిస్తుంది, వారందు శాశ్వతంగా ఉంటారు. ఇది నీ ప్రభు కర్తవ్యంతో పూర్తి చేయవలసిన వాగ్దానం. وَيَوْمَ يَحْشُرُوهُمْ وَمَا يَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ فَيَقُولُ أَنْتُمْ أَذْلَلْتُمْ عِبَادِي هَؤُلَاءِ أَمْ هُمْ ضَلُّوا السَّبِيلَ. మరియు అల్లా వారిని సత్య తిరస్కారులను మరియు అల్లాకు బదులుగా వారు ఆరాధించే వారిని అందరినీ ఆ రోజు సమావేశపరిచి వారితో ఇలా అంటాడు, ఏమి మీరేనా నా దాసులను మార్గం తప్పించిన వారు, లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా? ఖాలూ సుబ్హానక మా కాన యంబగీ లనా అన్ నత్తఖిద మిన్ దూనిక మిన్ ఔలియా వలకిన్ మత్తతహుమ్ వ ఆబాఅహుమ్ హత్తా నసు జిక్రా వ కానూ ఖౌమన్ బూరా. వారంటారు, ఓ మా ప్రభు, నీవు సర్వలోపాలకు అతీతుడు, మేము నిన్ను వదిలి ఇతరులను మా సంరక్షకులుగా చేసుకోవడం మాకు తగినది కాదు, కానీ నీవు వారికి మరియు వారి తండ్రి తాతలకు చాలా సుఖ సంతోషాలను ప్రసాదించావు, చివరకు వారు నీ బోధననే మర్చిపోయి నాశనానికి గురైన వారయ్యారు. ఫకద్ కజ్జబూకుమ్ బిమా తఖూలూన ఫమా తస్తతిఊన సర్ఫన్ వలా నస్రా వమన్ యస్లిమ్ మిన్కుమ్ నుజిఖు అజాబన్ కబీరా. అప్పుడు అల్లా అంటాడు, కానీ ఇప్పుడైతే వారు మీ మాటలను అసత్యాలను తిరస్కరిస్తున్నారు, ఇక మీరు మీ శిక్ష నుండి తప్పించుకోలేరు మరియు ఎలాంటి సహాయము పొందలేరు, మరియు మీలో దుర్మార్గానికి పాల్పడిన వారికి మేము ఘోర శిక్షను రుచి చూపుతాం. వమా అర్సల్నా ఖబలక మినల్ ముర్సలీన ఇల్లా ఇన్నహుమ్ లయాకులూన అత్తామ వయమ్షూన ఫిల్ అస్వాక్ వజల్నా బఅదకుమ్ లిబఅదిన్ ఫిత్నా అతస్బిరూన్ వకాన రబ్బుక బసీరాన్. మరి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వం పంపిన సందేశాలు అందరూ నిశ్చయంగా ఆహారం తినేవారే, వీధులలో సంచరించేవారే, మరియు మేము మిమ్మల్ని ఒకరిని మరొకరి కొరకు పరీక్షా సాధనలుగా చేశాం, ఏమి మీరు సహనం వహిస్తారా? మరియు వాస్తవానికి నీ ప్రభువు సర్వం చూసేవాడు. وقال الذين لا يرجون لقاءنا لولا أنزل علينا الملائكة أو نرى ربنا لقد استكبروا في أنفسهم أتوا عتوا كبيرا. మరి మమ్మల్ని కలుసుకోవాల్సి ఉందని ఆశించని వారు ఇలా అన్నారు, దేవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడలేదు, లేదా మేము మా ప్రభువును ఎందుకు చూడలేము? వాస్తవానికి వారు తమను తాము చాలా గొప్పవారిగా భావించారు, మరి వారు తలపడి స్థలంలో చాలా మితిమీరిపోయారు. యౌమయ రౌనల్ మలాఇకతల బుష్రా యౌమ ఇదినిల్ ముజ్రిమీన వయఖూలూన హిజ్రం మహ్జూరా. ఆ రోజు వారు దేవదూతలను చూస్తారు, ఆ రోజు అపరాధులకు ఎలాంటి శుభవార్తలు ఉండవు, మరి వారు దేవదూతలు ఇలా అంటారు, మీకు శుభవార్తలన్నీ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. وَقَدِمْنَا إِلَى مَا عَمِلُوا مِنْ عَمَلٍ فَجَعَلْنَاهُ هَبَاءً مَنْثُورًا. మరియు మేము అవిశ్వాసులు చేసిన కార్యాల వైపుకు మరలుతాం, తర్వాత వాటిని సూక్ష్మ కణాల వలె ధూళి వలె ఎగురవేస్తాం. أَصْحَابُ الْجَنَّةِ يَوْمَئِذٍ خَيْرٌ مُسْتَقَرًّا وَأَحْسَنُ مَقِيلًا. ఆ దినమున స్వర్గానికి అర్హులైన వారు మంచి నివాసంలో మరియు ఉత్తమ విశ్రాంతి స్థలంలో ఉంటారు. ويوم تشقق السماء بالغمام ونزل الملائكة تنزيلا. మరియు జ్ఞాపకం ఉంచుకోండి, ఆ రోజు ఆకాశం మేఘాలతో సహా బద్దలు చేయబడుతుంది మరియు దేవదూతలు వరుసగా దింపబడతారు. అల్ ముల్కు యౌమ ఇజ్నిల్ హక్కు లిర్ రహ్మాన్
వకాన యుమన్ అలల్ కాఫిరీనా సీరా. ఆ రోజు వాస్తవమైన విశ్వ సామ్రాజ్యాధిపత్యం కేవలం ఆ అనంత కరుణామయునిది. సత్య తిరస్కారులకు ఆ దినం ఎంతో కఠినమైనదిగా ఉంటుంది. వయోమయా ఓ జుజ్జాలిము అల ఎదైహి అకూలు ఎదైతేని తఖస్తూ మర్రసూలి సబీలా. మరి ఒక జ్ఞాపకం ఉంచుకోండి, ఆ దినమున దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, అయ్యో నేను సందేశరుని మార్గం అనుసరిస్తే ఎంత బాగుండేది. యా వై లత లైతని లం అత్తఖిద ఫలానన్ ఖలీలా. అయ్యో నా దౌర్భాగ్యం, నేను ఫలానా వాణ్ణి స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. లఖద అదల్లని అని జిక్రి బాద ఇద్ జాన్ వకాన షైతాను లిల్ ఇన్సాని ఖజూలా. వాస్తవానికి అతడే హితబోధ ఖురాన్ నా వద్దకు వచ్చిన తర్వాత కూడా నన్ను దాని నుండి తప్పించాడు. వాస్తవానికి షైతాన్ మానవుని ఎడల నమ్మక ద్రోహి. وقال الرسول يا رب ان قومي اتخذوا هذا القران مهجورا. అప్పుడు సందేశరుడు ఇలా అంటాడు, ఓ నా ప్రభు, నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖురాన్ ను పూర్తిగా వదిలిపెట్టారు. وكذلك جعلنا لكل نبي عدوا من المجرمين وكفى بربك هاديا ونصيرا. మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకు శత్రువులను నియమించాము, మరియు నీ ప్రభువే నీకు మార్గదర్శకుడిగా మరియు సహాయకుడిగా చాడు. వఖాలల్లదీన కఫరు లౌల నుజ్జిల అలైహిల్ ఖురాను జుమ్లతౌ వాహిదా కజాలిక లినుసబ్బిద బిహి ఫుఆదక్ వరత్తల్నాహు తర్తీలా. మరియు సత్యతిరస్కారులు అంటారు, ముహమ్మద్ మీద ఇతని మీద ఈ ఖురాన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు. మేము ఈ ఖురాన్ను ఈ విధంగా భాగాలుగా పంపింది నీ హృదయాన్ని దృఢపరచడానికి, మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము. వలయతూనక బిమసలిన్ ఇల్లా జనాక బిల్ హక్కి వ అహ్సన తఫ్సీరా. మరి వారు నీ వద్దకు నిన్ను వ్యతిరేకించడానికి ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము. అల్లదీన యుహ్షరూన అలా వుజూహిహిమ్ ఇలా జహన్నమ ఉలాఇక షర్రుమ్ మకాన్ ఉలాఇక షర్రుమ్ మకానం వఅదల్లు సబీలా. అల్లదీన యుహ్షరూన అలా వుజూహిహిమ్ ఇలా జహన్నమ ఉలాఇక షర్రుమ్ మకానం వఅదల్లు సబీలా. ఎవరైతే వారి ముఖాల మీద బోర్లా పడవేయబడి లాగుతూ నరకంలో కూడబెట్టబడతారో అలాంటి వారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు. మరియు నిశ్చయంగా మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, మరియు అతని సోదరుడైన హారూన్ను అతనికి సహాయకునిగా చేశాము. فَقُلْنَا ذَهَبَا إِلَى الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَدَمَّرْنَاهُمْ تَدْمِيرًا. వారిద్దరితో ఇలా అన్నాం, మీరిద్దరూ మా సూచనలను అసత్యాలను తిరస్కరించిన జాతి వారి వద్దకు వెళ్ళండి, తర్వాత మేము ఆ జాతి వారిని పూర్తిగా నాశనం చేశాము. وَقَوْمَنُ هِنْلَمَّا كَذَّبُوا الرُّسُلَ أَغْرَقْنَاهُمْ وَجَعَلْنَاهُمْ لِلنَّاسِ آيَةً وَآتَدْنَا لِلظَّالِمِينَ عَذَابًا أَلِيمًا. ఇక నూహు జాతి వారు ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులను తిరస్కరించారో మేము వారిని ముంచివేసి సర్వజనులకు వారికి ఒక సూచనగా చేశాము, మరియు దుర్మార్గుల కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాము. వాదౌ సమూద వాస్హాబర్ రస్ వఖురూనం బైన దాలిక కసీరా. మరియు ఇదే విధంగా ఆద్ మరియు సమూద్ మరియు ఆ రస్ ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. وَكُلًّا دَرَبْنَا لَهُ الْأَمْثَالَ وَكُلًّا تَبَّرْنَا تَدْبِيرًا. మరియు వారిలో ప్రతి ఒక్కరిని మేము దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము, చివరకు ప్రతి ఒక్కరిని పూర్తిగా నిర్మూలించాము. وَلَقَدْ آتَوْا عَلَى الْقَرْيَةِ الَّتِي أُمْطِرَتْ مَطَرَ السَّوْءِ أَفَلَمْ يَكُونُوا يَرَوْنَهَا بَلْ كَانُوا لَا يَرْجُونَ نُشُورًا. మరియు మేము దారుణమైన రాళ్ల వర్షం కురిపించిన లూతి నగరం మీద నుండి వాస్తవానికి వారు అవిశ్వాసులు ప్రయాణం చేసి ఉంటారు, ఏమి వారు ఆ స్థితిని చూడటం
లేదా వాస్తవానికి వారు తిరిగి బతికించి లేపబడతారని నమ్మలేదు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు, వారు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను పరిహాసాలకి గురి చేస్తూ ఇలా అంటారు, ఏమి ఇతనినైనా అల్లా తన సందేశనుడిగా చేసి పంపింది. ఇన్ కాదల యుదిల్లున అన్ ఆలిహతిన లౌలా అన్ సబర్న అలైహా వసౌఫ యఅలమున హీన యరౌన అల్ అజాబ మన్ అదల్లు సబీలా. మేము వాటి మా దేవతల పట్ల దృఢ విశ్వాసం మీద స్థిరంగా ఉండకపోతే ఇతను మమ్మల్ని మా దేవతల నుండి తప్పించి దూరం చేసేవాడే. మరియు త్వరలోనే వారు మా శిక్షను చూసినప్పుడు ఎవరు మార్గం తప్పి ఉన్నారో తెలుసుకుంటారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు, ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకుని ఉన్నాడు అలాంటి వాణిని నువ్వు చూసావా? నీవు అలాంటి వానికి రక్షకుడు కాగలవా? అంతఃసబు అన్న అక్సరహుం యస్మౌన ఔ యాఖిలూన్ ఇన్హుమ్ ఇల్లా కల్ అన్ఆమ్ బల్ హుమ్ అదల్లు సబీలా. లేక వారిలోని చాలామంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నువ్వు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు, అలా కాదు, వారు వాటికంటే ఎక్కువ దారి తప్పిన వారు. అలం తర ఇలా రబ్బిక కైఫ మద్ద జిల్లా వలౌషా అలజఅలహు సాకినన్ సుమ్మ జఅల్న షమ్స అలైహి దలీలా. ఏమి నీవు చూడటం లేదా నీ ప్రభువు ఏ విధంగా ఛాయను పొడిగిస్తాడో? ఒకవేళ ఆయన కొరితే దానిని నిలిపివేసి ఉండేవాడు, కానీ మేము సూర్యుడిని దానికి మార్గదర్శిగా చేశాం. సుమ్మ కబదనాహు ఇలైనా కబదన్ యసీరా. తర్వాత మేము ఆ నీడను క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటాము. వహువల్లజీ జఅల లకుమల్ లైల లిబాసం వన్నౌమ సుబాతం వజఅల నహార నుషూరా. మరియు అల్లాహే మీ కొరకు రాత్రిని వస్త్రంగాను తెరగాను నిద్రను విశ్రాంతి స్థితిగాను మరియు పగటిని తిరిగి బతికించి లేపబడే జీవనోపాధి సమయంగాను చేశాడు. వహువల్లజీ అర్సల రియాహ బుష్రం బైన యదై రహ్మతి وأنزلنا من السماء ماء طهورا. మరియు అల్లాహే తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలకు పంపేవాడు, మరియు మేమే ఆకాశం నుండి నిర్మలమైన నీటిని కురిపించేవాళ్ళం. లేను హయ్యబిహి బల్దతం మైదవనుస్కియహు మిమ్మా ఖలఖనా అనామౌ వఅనాసియన్ కసీరా. దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోయడానికి మరియు దానిని మేము సృష్టించిన ఎన్నో పశువులకు మరియు మానవులకు తాగడానికి. వలఖద్ సర్రఫ్నాహు బైనహుం లియజ్జక్కరు ఫబా అక్సరున్ నాసి ఇల్లా కుఫూరా. మరియు వాస్తవానికి మేము నీటిని వారి మధ్య పంచాము వారు మా అనుగ్రహాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని, కానీ మానవులలో చాలామంది దీనిని తిరస్కరించి కృతజ్ఞులవుతున్నారు. వలౌ షిఅనా లబఅస్నా ఫీ కుల్లి ఖరియతిన్ నసీరా. మరి మేము తలుచుకుంటే ప్రతి నగరానికి ఒక హెచ్చరిక చేసేవాడిని ప్రవక్తను పంపి ఉండేవారు. ఫలా తుతిల్ కాఫిరీన వజాహిదుహుమ్ బిహి జిహాదన్ కబీరా. కావున నీవు ఓ ప్రవక్త సత్య తిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు, మరియు ఈ ఖురాన్ సహాయంతో వారికి హితబోధ చేయడానికి గట్టిగా పాటుపడు. వహువల్లది మరజల్ బహ్రైన్ హాదా అజ్బున్ ఫురాతు వహాదా మిల్హున్ ఉజాజ్ వజఅల బైనహుమా బర్జఖన్ వహిజ్రన్ మహ్జూరా. మరియు రెండు సముద్రాలను కల్పించిన వాడు ఆయనే, దానిలో ఒకటేమో రుచికరమైనది దాహం తీర్చున్నది, మరొకటేమో ఉప్పుగాను చేదుగాను ఉన్నది. మరియు ఆయన ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెరను అవి కలిసిపోకుండా అవరోధంగా ఏర్పరిచాడు. వహువల్లజీ ఖలఖ మినల్ మాఇ బషరన్ ఫజఅలహు నసబన్ వసహరా వకాన రబ్బుక ఖదీరా. మరియు ఆయనే నీటితో మానవుని సృష్టించాడు, తర్వాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరిచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభు ప్రతిదీ చేయగల సమర్థుడు. వయాబుదూన మిన్ దూనిల్లాహి మా లా యన్ఫఊహుమ్ వలా యదుర్రూహుమ్ వకానల్ కాఫిరు అలా రబ్బిహి జహీరా.
మరియు వారు అల్లాను వదిలి తమకు లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. మరియు సత్య తిరస్కారుడు తన ప్రభువుకు విరుద్ధంగా శైతానుకు తోడుగా ఉంటాడు. వమా అర్సల్నాక ఇల్లా ముబషిరా వనజీరా. మరి ఓ ముహమ్మద్ సల్లల్లాహు, మేము నిన్ను ఒక శుభవార్త హరునిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. ఖుల్ మా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్రిన్ ఇల్లా మన్ షాఅ అన్ యత్తఖిద ఇలా రబ్బిహి సబీలా. కావున నీవు వారితో అను, దీనికై ఈ ప్రచారానికై మీతో ఎలాంటి ప్రతిఫలం ఉన్న అడగడం లేదు, కేవలం తాను కోరిన వ్యక్తియే తన ప్రభు మార్గాన్ని అవలంబించవచ్చు. వతవక్కల్ అలల్ హయ్యల్లజీ లా యమూత్ వసబ్బిహ్ బిహమ్దిహ్ వకఫా బిహి బిజునూబి ఇబాదిహి ఖబీరా. కావున ఎన్నడూ మరణించని ఆ సజీవుని నిత్యుని పైననే ఆధారపడి ఉండు, మరియు ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను ఎరుగుటకు ఆయనే చాలు. అల్లది ఖలక సమావాతి వల్ అర్ధ వమ బైన హుమ ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవాల అర్ష్ అర్ రహమాను ఫస్ అల్ బిహి ఖబీరా. ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినములలో అయ్యాములలో సృష్టించి తర్వాత తన సింహాసనాన్ని అర్షను అధిష్ఠించాడు. ఆయన అనంత కరుణామయుడు. ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు. వైదా ఖీల లహుము సుదూలర్ రహమాన్ ఖాలు వమర్ రహమాన్ అనస్జుదు లిమా తామరూనా వజాదహుం నుఫూరా. మరి వారితో ఆ కరుణామయుడికి సాష్టాంగం చేయండి అని అన్నప్పుడల్లా వారంటారు, ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించిన వాణిని మేము సాష్టాంగం చేయాలా, సజదా చేయాలా? మరియు అది నీ పిలుపు వారి వ్యతిరేకతను మరింత అధికమే చేసింది. تبارك الذي جعل في السماء بروجا وجعل فيها سراجا وقمرا منيرا. ఆకాశంలో నక్షత్ర రాశులను బురూజులను నిర్మించి అందులో ఒక ప్రకాశించే సూర్యుడిని మరియు వెలుగునిచ్చే ప్రతిబింబింపజేసే చంద్రుణ్ణి నియమించిన అల్లా శుభదాయకుడు. وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا. మరియు ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెంట ఒకటి అనుక్రమంగా వచ్చేటట్టు చేసేవాడు. ఇవన్నీ గమనించగోరిన వారి కొరకు లేదా కృతజ్ఞత చూపగోరిన వారి కొరకు ఉన్నాయి. వైబాదుర్ రహమానిల్లజీన యంషూన అలల్ అర్ది హౌన వైదా ఖాతబహుమల్ జాహిలూన ఖాలు సలాం. మరియు వారే అనంత కరుణామయుని దాసులు, ఎవరైతే భూమి మీద నమ్రతతో నడుస్తారో మరియు మూర్ఖులు వారిని పలకరించినప్పుడు మీకు సలాం అని అంటారు. వల్లదీన యబీతూనాలి రబ్బిహిం సుజ్జదౌ వఖియామా. మరియు ఎవరైతే తమ ప్రభు సన్నిధిలో సాష్టాంగం చేస్తూ మరియు నమాజ్లో నిలబడుతూ రాత్రులు గడుపుతారో. వల్లదీన యఖూలూన రబ్బన సిర్ఫ్ అన్న అజాబ జహన్నం ఇన్న అజాబహా కాన గరామా. మరి ఎవరైతే ఓ మా ప్రభువు మా నుండి నరకపు శిక్షను తొలగించు, నిశ్చయంగా దాని శిక్ష ఎడతగని పీడన అని అంటారో. ఇన్నహా సాఅత్ ముస్తఖర్రౌ వ ముఖామా. నిశ్చయంగా అది అతి చెడ్డ ఆశ్రయం మరియు నివాస స్థలం. వల్లజీన ఇదా అన్ఫకూలం యుస్రిఫూ వలం యక్తురు వ కాన బైన జాలిక ఖవామా. మరి ఎవరైతే ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చు కానీ లేక లోభత్వం కానీ చేయకుండా ఆ రెండింటి మధ్య మితంగా ఉంటారు. వల్లదీన లా యదూన మఅల్లాహ్ ఇలాహన్ ఆఖర వలా యక్తులూన నఫ్సల్లతి హర్రమల్లాహ్ ఇల్లా బిల్ హక్ వలా యజ్నూన్ వమన్ యఫ్అల్ జాలిక యల్కా అసామా. మరి ఎవరైతే అల్లాతో పాటు ఇతర దైవాలను ఆరాధించరో మరియు అల్లా నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో మరియు వ్యభిచారానికి పాల్పడరు మరియు ఈ విధంగా చేసేవాడు అవిధేయుడిగా ప్రవర్తించేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. యుదాఫ్లహుల్ అజాబు యౌమల్ ఖియామతి వయక్లుదు ఫీహి ముహానా. పునరుత్థాన దినం నాడు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతం కాబడి ఉంటాడు. ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమలన్ సాలిహా فَأُولَئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا. కానీ
ఇక ఎవరైతే తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపడి విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లా పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లా క్షమాశీలుడు, అపార కరుణ ప్రదాత. وَمَن تَابَ وَعَمِلَ صَالِحًا فَإِنَّهُ يَتُوبُ إِلَى اللَّهِ مَتَابًا. మరి ఎవడైతే పశ్చాత్తాపడి సత్కార్యాలు చేస్తాడో నిశ్చయంగా అలాంటి వాడు హృదయపూర్వకంగా అల్లా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు. وَالَّذِينَ لَا يَشْهَدُونَ الزُّورَ وَإِذَا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِرَامًا. మరి ఎవరైతే అబద్ధమైన సాక్ష్యం ఇవ్వరో మరియు వ్యర్థమైన పనుల వైపు నుండి పోవడం జరిగితే సంస్కారవంతులుగా అక్కడి నుండి దాటిపోతారు. వల్లదీన ఇదా జుక్కిరు బిఆయతి రబ్బిహిమ్ లమ్ యఖిర్రు అలైహా సుమ్మౌ వ ఉమ్యాన. మరి ఎవరైతే తమ ప్రభువు సూచనల ఆయతుల హితబోధ చేసినప్పుడు వారు దానికి చెవిటివారిగా మరియు గుడ్డివారిగా ఉండిపోరు. వల్లదీన యఖూలూన రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వ దుర్రియాతినా ఖుర్రత ఆయునిన్ వజల్నా లిల్ ముత్తఖీన ఇమామా. మరియు ఎవరైతే ఇలా ప్రార్థిస్తారో, ఓ మా ప్రభు, మా సహవాసులు, అజ్వాజులు మరియు సంతానం ద్వారా మా కన్నులకు చెల్లదనం ప్రసాదించు, మరియు మమ్మల్ని దైవభీతి గల వారికి నాయకులుగా, ఇమాములుగా చేయు. ఉలైక యుజ్జౌనల్ ఘుర్ఫత బిమా సబరు వ యులక్కౌన ఫీహా తహియ్యతౌ వ సలామా వ సలామా. ఇలాంటి వారే తమ సహనశీలతకు ప్రతిఫలంగా స్వర్గంలో ఉన్నత స్థానాన్ని పొందేవారు. అక్కడ వారికి గౌరవమైన స్వాగతం మరియు శాంతి లభిస్తాయి. ఖాలిదీన ఫీహా హసనత్ ముస్తఖర్రౌ వ ముఖామా. వారందు శాశ్వతంగా ఉంటారు. అది ఎంత మంచి నివాసం మరియు ఎంత మంచి స్థలం. ఖుల్ మా యబౌ బికుమ్ రబ్బీ లౌలా దుఆఉకుమ్ ఫఖద్ కజ్జబ్తుమ్ ఫసౌఫ యకూను లిజామా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అవిశ్వాసులతో ఇలాను, మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు, కానీ వాస్తవానికి ఇప్పుడు మీరు ఆయనను తిరస్కరించారు, కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది. ఆమీన్. సదకల్లాహు అలీ అజీమ్.